డాక్టర్ గారు, పిల్లలకు గాని పెద్దవాళ్ళకి గాని వాక్సిన్స్ ఇస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీళ్ళల్లో ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. సో పిల్లలకి వ్యాక్సినేషన్ కానీ పెద్దలు కానీ ఎటువంటి విధమైన వ్యాక్సిన్లు తీసుకోవచ్చు, తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకున్నాక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యాక్సిన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఏ వ్యాక్సిన్ అయినా అనుకోండి, వ్యాక్సిన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి వైరల్ జ్వరాలు అనేది ఉండకూడదు అన్నమాట. పర్టికులర్గా పిల్లలకి దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి వస్తున్నప్పుడు మనం వ్యాక్సిన్ ఇవ్వడం అవాయిడ్ చేస్తే మంచిది. అది అవాయిడ్ చేయడం అంటే ఎక్కువ రోజులు కాదండి, కొంచెం తగ్గిన తర్వాత వెంటనే ఇచ్చుకోవచ్చు. సుమారుగా ఒక వారం రోజుల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ మనం కొన్ని వ్యాక్సిన్లు పిల్లలు పుట్టిన తర్వాత 6 వారాలకని, 3 నెలలకని, 6 నెలలకని, 9 నెలలకని, సంవత్సరానికి కానీ ఇస్తూ ఉంటాం. సో కరెక్ట్గా జనరలీ డాక్టర్ గారు ఏం చేస్తారంటే డేట్ రాస్తారు, కానీ సరిగ్గా ఆ డేటే తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ఒకవేళ వాళ్ళకి ఎటువంటి విధమైన జ్వరము, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, లేకపోతే లూజ్ మోషన్స్ ఇలాంటివి ఉన్నాయంటే ఒక 4-5 రోజులు వెయిట్ చేసి వాటికి ట్రీట్మెంట్ తీసుకొని అవన్నీ తగ్గిన తర్వాత అప్పుడు వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మీరు తీసుకునే వ్యాక్సిన్ మీద అది ఎక్కువ వరకు డిపెండ్ అవుతుంది. బట్ మోస్ట్ కామన్గా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంచెం జ్వరము, ఆ తర్వాత కొంచెం ఒళ్ళు నొప్పులు, వీక్నెస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. సుమారుగా 48 గంటల నుంచి 72 గంటల వరకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో అనుకోండి, ఒకవేళ జ్వరం వచ్చింది అంటే వారికి వెంటనే కొంచెం పారాసెటమాల్ మందు డాక్టర్ అడ్వైస్ పైన కొంచెం వేయడం, అదే పెద్దవాళ్ళకి అనుకోండి కోవిడ్ వ్యాక్సిన్ కానీ లేదంటే ఫ్లూ వ్యాక్సిన్ కానీ ఏదైనా తీసుకున్న తర్వాత 72 గంటల వరకు ఈ జ్వరం ఇట్లాంటివి వస్తే కొంచెం పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ అవి ఇస్తే సరిపోతుంది. కొంతమందికి మాత్రము, జస్ట్ ఒక 1% ఆఫ్ ద పాపులేషన్కి మాత్రము లేట్గా కొన్ని దీర్ఘకాలికంగా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే అప్పుడప్పుడు కాళ్ళల్లో బలం తగ్గడం ఇలాంటివన్నీ, అది చాలా తక్కువ మందికి అండి, అది ఆల్మోస్ట్ లెస్ దాన్ 1% అంటాం అన్నమాట. అంటే 1 కోటి మంది తీసుకుంటే ఎక్కడో 5-6 గురికి జరిగే అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పి వ్యాక్సిన్ తీసుకోవడం అవాయిడ్ చేయాలి.